నీకు పిల్లని కన్న తల్లిలా ఉందా? గట్టిగా నీకు దూర్ డోర్ అవుతూ ఉంటాం. హ్యాపీ బర్త్డే మేడం. ఇప్పుడే బొకేలు గిఫ్ట్లు ఇచ్చి హడావిడి చేయకండి. నా డ్రెస్, నా స్టేటస్ గురించి కాసేపు డిస్కస్ చేసుకున్నాక అప్పుడు చెప్తాను. ఆడదాన్ని, పైగా అందకత్తని. నాకు నేను అద్భుతాన్ని ఆవిష్కరించుకోవాలంటే టేక్స్ టైం. ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది సుమనకి. అలాంటి డ్రెస్ వేస్తే ఆటోమేటిక్ గా అలాగే బిహేవ్ చేస్తాం వల్లవా? ఏది ఏవైనా బర్త్డే బేబీ సుమన ఏంజెల్లా ఉంది. ఎవరు మెచ్చుకోకపోయినా మీరు మెచ్చుకున్నారు కదా అత్తయ్య. థ్యాంక్స్. మీ మనసులో అసూయ లేదు కాబట్టి ఆలోచించకుండా అభినందించారు. నీకు అలా అర్థమైందా? పర్వాలేదులే, గాని చాలాసేపటి నుంచి గానవి ఉయ్యాల్లోనే ఉంది, కాసేపు ఎత్తుకో. ఏంటినో నువ్వు ఎన్ని వేషాలైనా వెయ్యి, పుట్టినరోజు నాడు తిట్టకూడదని ఊరుకుంటున్నాను. గానవిని తీసుకో, ఎత్తుకొని ఫోటోలు దిగచ్చు. డ్రెస్ పాడైపోతుంది. ఇప్పుడు నేను ఎత్తుకోకపోతే ఏంటంట? గెస్ట్ అందరూ వచ్చినప్పుడు కావాలని చేస్తారు మీరు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? డ్రెస్ గురించి ఆలోచించుకో, ముందు నువ్వు తీసుకో. పార్టీ అయ్యాక తీసుకుంటాను. విక్రాంత్, ఎందుకు రా ఇబ్బంది పెడతావు? నైనీకి ఎత్తుకుంటుంది. మా అక్కకి ఇవ్వకండి. నా బిడ్డని తను ఎత్తుకొని తనకి పుట్టినట్టు పోజు కొడుతుంది. నువ్వు నోరు మూసుకొని స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగు, అంతేగాని రొచ్చులోకి దిగద్దు. నేను పాపను ఎత్తుకొని ముందుకు అడిగేయలేక బొక్క బొర్లో పడితే మీరందరూ పల్లెక్లిద్దామనా బలవంతం చేస్తున్నారు? అలా అనుకోవడం బదులు వేరే డ్రెస్ వేసుకున్నా బాగుండేది కదా. నాకు బాగుంది, నేను బాగుంటే చాలు. సుమన చూడు, నువ్వు సంబరాలు చేసుకో, కాదనా? అందరూ వచ్చింది కూడా నీ సంతోషాన్ని చూడడానికి. అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, పాపని పడుకోబెట్టి వచ్చాక కేక్ కట్ చేయి. మావయ్య గారి సలహా బాగుంది సుమన, నేను కూడా పూనాని బొజ్జో పెట్టే వచ్చాను. ఇప్పుడు ఈ డ్రెస్ లో నేను గానవిని తీసుకుని వెళ్ళి నిద్ర పుచ్చి రావాలా? చెప్పే వాళ్ళకు బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలా లేదా?